డ్వాక్రా అనేటువంటిది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది ఏం కాదు. దాదాపు అంతకు ఒక 25 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కాన్సెప్టే. కానీ మీరు సుమారుగా ఒక 20 ఏళ్ల కిందట 25 ఏళ్ల కిందట పరిస్థితిని కనుక గమనించుంటే 20 ఏళ్ల కిందటి వరకు ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలలోకి జొరబడిపోయేసి వీళ్ళు చాలా కష్టపడి చాలా ఎంతో శ్రమదమాదులకు ఓర్చి వీళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం చేసినటువంటి ఎఫర్ట్స్ను మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళని ఆర్థికంగా పీడించి నిర్భాగ్యులుగా తయారు చేసే మైక్రో ఫైనాన్స్ సంస్థ. ఇప్పుడు ఆ అటువంటి సంస్థలు ఉన్నాయా, వాటిని ఏమైనా కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా, దీనికి సంబంధించి చెప్పండి. అంటే వాళ్ళు ఇంకా ఉన్నారా అలాంటివి? అంటే ఈ వీళ్ళని ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల్ని ఈ రెండు రాష్ట్రాలు అంటే యునైటెడ్ ఏపీలో రానివ్వకుండా అప్పుడు చట్టం చేసిన తర్వాత దాంతోపాటు అది అమలు జరుగుతూ ఉండింది. దాంతోపాటు స్త్రీనిధి అనే ఒక చిన్న సంస్థను కూడా ఏర్పాటు చేసి మహిళలకు మనకు ఎస్ఎస్జి మహిళలకు మనకు వాళ్ళు చిన్న చిన్న రుణాలు అందించే విధంగా ఈజీగా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క బెడద మన రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో పోయింది. యునైటెడ్ తెలంగాణ ఈ మధ్య కాలంలో హైకోర్టు ఆ చట్టాలని ఏదైతే వాళ్ళ మనకు రాకుండా ఉండే చట్టాలని దాన్ని మనకు ఈ మధ్యలో వాటిని డిస్మిస్ చేశారు. కాబట్టి ఇప్పుడు కొన్ని మైక్రో ఫైనాన్స్ దాని మీద ఆ చట్టాలని సరైన రీతిలో లేవు అని చెప్పేసి హైకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన ఈ జస్ట్ అబౌట్ 3-4 మంత్స్ ఒక 6 మంత్స్ బ్యాక్ మనకు వచ్చింది. దీంతో కొన్ని సంస్థలు ఇప్పుడు వస్తున్నాయి మనకు, వాళ్ళు మనకు బంధన్ బ్యాంక్ అని మనకు స్పందన అని రూపాలు మార్చుకొని వస్తున్నాయి. కానీ ఎస్ఎస్జి మహిళల వరకు సంబంధించి స్వయం సహాయక మహిళలకు ఆల్రెడీ మనకు బ్యాంకు నుంచి రుణాలు అందుతున్న మొత్తము ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకు గత ఈ 3-4 ఏళ్లలో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా సబ్స్టాన్షియల్గా అంటే గణనీయమైన రీతిలో తగ్గాయి. అంటే ఇప్పుడు 7% 3 ల్యాక్స్ వరకు 7% ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిపైన 5 ల్యాక్స్ వరకు ఉండే ఇంట్రెస్ట్ లోన్స్కి 9% అని, చాలామంది బ్యాంక్స్ 9.25 అని కమర్షియల్ బ్యాంక్స్, అలాగే 20 ల్యాక్స్ వరకు ఏదైతే ఇప్పుడు చెప్పానో మనం వీటన్నిటికి కూడా మనకు 11% ఇట్లా మనకు తగ్గిన రేట్లు కూడా వడ్డీ రేట్లు కూడా మనకు చాలా మటుకు బ్యాంక్స్ మనకు తగ్గించాయి ఏదైతే పొదుపు సంఘాలకు మహిళలకు ఇచ్చే రేట్స్. సో దీంతో నేను అనుకోవడం వీళ్ళు మైక్రో ఫైనాన్స్ వరకు అట్రాక్ట్ కారు. ఎందుకంటే ద క్రెడిట్ నీడ్ ఏదైతే ఉందో అండ్ ద గ్యాప్ క్రెడిట్ గ్యాప్ ఈజ్ రెడ్యూస్డ్. దాంతో నేను ముహించడం ఏంటంటే అన్లెస్ అంటిల్ ఏ ఉమెన్ మనకు ఏదైతే ఆమెకు కావాల్సిన రుణము సరైన టైంలో అందకపోతే, కానీ ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినా కూడా వేరే రూపంలో వచ్చినా కూడా వాళ్లకు తగిన బిజినెస్ ఉండదు అనేది నా అభిప్రాయము. మేము ఆల్రెడీ ఎడ్యుకేట్ చేశాము మా మహిళలకి అవేర్నెస్ కార్యక్రమము చైతన్యవంతం చేయడం అనేది మేము అది కంటిన్యూస్ యాక్టివిటీ. సర్ఫ్లో ఉన్న యాక్టివిటీస్లో ఏంటంటే మేజర్గా ఈ 4 నవరత్నాలు ఇవి జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు జీవనోపాధి యాక్టివిటీస్ అవి ఏ విధంగా వాళ్ళ మనకి ఇది చేయడము, రెండవది మనకు వాళ్ళని చైతన్యవంతపరచడం అనేది అది కంటిన్యూస్ యాక్టివిటీ. అంటే ప్రతి మంత్లీ మీటింగ్స్లోనూ ఫోర్ట్నైట్లీ మీటింగ్స్లోనూ వాళ్ళు పెట్టుకునే మనకు మీటింగ్స్లో వాళ్ళని ఎజెండాలో ఉన్న ఐటమ్స్లో మనకు జెండర్ యాక్టివిటీస్ అని మనకు అలాగే హెల్త్ యాక్టివిటీస్ అని వీటన్నిటి మీద అంటే బాల్య వివాహాలు చేయకూడదు మనకు ఇలాంటివన్నీ కూడా ఇతర సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటాం. మహిళా వివక్ష ఉండకూడదు, బాలికల్ని చదివించాలి, ఇలాంటివన్నీ కూడా మనకు అవి కంటిన్యూస్గా ఉంటాయి. అలాగే సాంఘిక దురాచారాలు, సాంఘిక అసమానతలు ఇలాంటివన్నీ వాటన్నిటి మీద వాళ్ళని చైతన్యపరచడం. సోషల్ రిఫార్మేషన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎస్సీఆర్పి. ఈ ఎస్ఎస్జి మహిళలకి ఇది కంటిన్యూస్గా మేము చేస్తూ ఉంటాం అన్నమాట.